యాక్చువల్లీ అండి, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం ఫిరోజ్పూర్ ర్యాలీ కోసమే వెళ్ళలేదు అక్కడికి. మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్న ఉన్న ప్రెస్ నోట్ ప్రకారం, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం మనం చూస్తే, ప్రెస్ నోట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే, 42,750 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం కోసం పంజాబ్ పర్యటనకు ప్రధానమంత్రి వెళుతున్నారు. ప్రధానమంత్రి అక్కడికి వెళుతున్న టైంలో ఆబ్వియస్లీ ఎనీ గవర్నమెంట్, ఇప్పుడు ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా ఆయన అక్కడికి వెళ్ళారు, ప్రధానమంత్రి స్థాయిలో ఆయన అక్కడికి వెళ్ళారు. అదే సమయంలో ఆయన ఫిరోజ్పూర్ ర్యాలీలో కూడా పాల్గొనబోతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆయన ఫిరోజ్పూర్ ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఇది జరగలేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భటిండా ఎయిర్పోర్ట్ లో ఆయన దిగారు. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో, వర్షం పడుతోంది, అక్కడ ఫాగ్ చాలా ఎక్కువ ఉండడంతో హెలికాప్టర్ లో భతిందా నుంచి హుసేనీవాలాకి వెళ్ళాలి. ఆయన హుసేనీవాలా ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల పైన ఉంటుంది ప్రమారమి. భతిందా నుంచి నేషనల్ మార్టిన్స్ మెమోరియల్ కి ఆయన వెళ్ళాలి. ఆయన వెళుతున్నది ఫిరోజ్పూర్ ర్యాలీకి కాదు. రణదీప్ సింగ్ సుర్జేవాలా ఏంటంటే, ఫిరోజ్పూర్ ర్యాలీలో జనాలు తక్కువ ఉన్నారు, అదే ఇది చెప్తున్నారు. అఫ్కోర్స్ దాన్ని పొలిటిసైజ్ నేను చేయదలుచుకోలేదు, నాకు సంబంధం లేదు. బట్ భటిండా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెళ్లాల్సింది హుసేనీవాలా నేషనల్ మార్టిర్స్ మెమోరియల్ కి వెళ్ళాలి. ఆయన ఆ వెళ్లే క్రమంలో దానికి హెలికాప్టర్ లో వెళ్లాల్సింది. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో భటిండా ఎయిర్పోర్ట్ లోనే 20 నిమిషాలు వెయిట్ చేశారు మోదీ. అండ్ ఆ వెయిట్ చేసే టైంలోనే ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏదైతే ప్రధానమంత్రికి సెక్యూరిటీ ఇస్తుందో, ఆ సెక్యూరిటీ వింగ్ వాళ్ళు పంజాబ్ కి సంబంధించి, ఇందాక చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు ఎన్వి సుభాష్ గారు కరెక్ట్ గా, అదేంటంటే ప్రధానమంత్రి రాష్ట్రంలోకి వస్తున్నాడంటే ముఖ్యమంత్రి కానివ్వండి, డీజీ కానివ్వండి, డైరెక్టర్ జనరల్ కానివ్వండి, లేకపోతే మన సిఎస్ కానివ్వండి, వీళ్ళు ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ ప్రకారం వచ్చి రిసీవ్ చేసుకోవాలి. అదేం జరగలేదు ఇక్కడ. అండ్ ఇంకోటి, అదే ప్రధాని క్యావల్కేడ్, ఆయన కాన్వాయ్ ఉంది కదా, కాన్వాయ్ లో సిఎస్ కి సంబంధించిన వెహికల్, డీజీకి సంబంధించిన వెహికల్ కూడా ఉన్నాయి, బట్ ఆ వ్యక్తులు లేరు అక్కడ ఫిజికల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే, భటిండా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హుసేనీవాలాకి వెళ్లే క్రమానికి సంబంధించి బై రోడ్ వెళ్లాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రధానమంత్రి కానివ్వండి, ఎస్పీజీ వాళ్ళ కన్సర్న్ లేకుండా, కన్సెన్సస్ లేకుండా ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోరండి. ప్రధానమంత్రి ఇక్కడ వచ్చి అక్కడికి వెళ్ళాలన్నారంటే వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ లోకల్ పోలీస్ అప్రూవ్ చేస్తేనే కరెక్ట్ గా ఉంది, ఓకే సెక్యూరిటీ లాప్సెస్ ఏం లేవు అంటేనే వీళ్ళు వెళ్తారు. అలాంటిది ఆయన బయలుదేరారు, ఓకే అన్ని పర్మిషన్స్ అంతా వచ్చి అంతా ఓకే అన్నారు, ఫైన్ ఏం ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత, ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రధాని షెడ్యూల్ లో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నప్పుడు అది కేవలం ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే తెలుస్తుంది. రోడ్వే లో మాత్రం, రోడ్ మ్యాప్ లో కానివ్వండి, ఏదైనా మార్పులు వస్తే కనుక కేవలం ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే సీక్రసీ మెయింటైన్ చేస్తారు. మరి వందల మంది రేషన్ కార్డులు వచ్చారని చెప్తున్నారు, 100 మంది వచ్చారు అడ్డుకున్నారని చెప్తున్నారు కదా, మరి వారికి ఎలా సమాచారం? ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది, ఇది కాన్స్పిరసీ, ఇది కుట్ర అనేది. భటిండా నుంచి హుసేనీవాలాకి వెళుతూ ఉంటే ఈ దారిలో ప్రధాని వస్తున్నారన్న విషయం ఎవరికీ తెలియదు, పై స్థాయిలో మాత్రమే తెలుస్తుంది. అంతమంది మాబ్ ఎలా అప్పటికప్పుడు వచ్చారు, ఇది ప్రశ్న. అండ్ అంతకంటే పంజాబ్ కి సంబంధించిన కొన్ని పత్రికల్లోనే ఈ రోజు స్టోరీస్ వచ్చాయి, ఈవెన్ ట్విట్టర్ లో కూడా చాలా వరకు స్టోరీస్ ఉన్నాయి, నేను ఇప్పుడు షేర్ చేశాను. అందులో పంజాబ్ కి సంబంధించిన పత్రికల్లో రాసింది ఏంటంటే, ధర్మస్థల్ నుంచి సడన్ గా అందరూ వెళ్ళండి అని చెప్పేసి ఒక ప్రకటన వచ్చింది, వెంటనే అందరు రోడ్లపైకి వచ్చారు అనే ఒక మాట వినపడింది. ధర్మస్థల్ అంటే అదేంటో మనం అర్థం చేసుకోవచ్చు, గురుద్వారా నుంచి వచ్చిందా లేకపోతే ఇంకో ప్లేస్ నుంచి వచ్చిందా మనకు తెలియదు. సో హుసేనీవాలాలో ఆ ఫ్లైఓవర్ దగ్గర ఫ్లైఓవర్ ని బ్లాక్ చేశారు. బ్లాక్ చేసినప్పుడు కూడా 15 నుంచి 20 నిమిషాలు ప్రధానమంత్రి ఆగారు అక్కడే, ఆ కాన్వాయ్ మొత్తం ఆగింది. సెక్యూరిటీ వాళ్ళందరూ దిగి గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు, ఏమైనా అటాక్ జరుగుతుందేమో అని. అంటే ఇట్లాంటి పరిస్థితి నాకు తెలిసి ఈ ఒక 30 సంవత్సరాలుగా, ఈ 3-4 దశాబ్దాలుగా ఎప్పుడు జరగలేదు. ఇట్లాంటి ఒక ప్రధానమంత్రి వెహికల్ ఆగిపోవడం, అది కూడా షెడ్యూల్ లో ఉన్న ప్రోగ్రామ్, పాకిస్తాన్ లో కూడా జరగలేదండి ఇది. ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ వస్తుంటే మోదీ సడన్ గా పాకిస్తాన్ లో దిగారు, మనకు గుర్తుండి ఉంటే 2015 ఆ టైంలో కూడా అప్పటికప్పుడు షెడ్యూల్ మారినా కూడా ఏం సెక్యూరిటీ లాప్సెస్ రాలే. బట్ ఇక్కడ ఏంటంటే, ఈయన ఆగిపోయారు 20 నిమిషాలు. ప్రధాని కాన్వాయ్ ఒక దగ్గర నిలిచి ఉంది అని అంటే అది చాలా ప్రమాదం అది. అండ్ ఇంకోటి ఏంటంటే, విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము, ఆ ప్రొటెస్టర్స్ ఎవరైతే నిరసనకారులు అని చెప్తున్నారో ఆ నిరసనకారులతో కలిసి వాళ్ళను క్లియర్ చేసే పని పోలీసులు చేయాలి, కానీ క్లియర్ చేయకుండా వాళ్ళతో కలిసి టీ తాగుతున్నారు పోలీసులు, పంజాబ్ పోలీసులు. ఆ విజువల్స్ వచ్చినాయి బయటకి ట్విట్టర్ లో.
అంటే నిరసనకారులను కావాలని ప్రోత్సహించారా? వాళ్ళని ప్రొవోక్ చేసి అక్కడికి పంపించింది ఎవరు? అసలు ప్రధాని కాన్వాయ్ ఈ రూట్ లో వస్తుందన్న విషయం ఎవరికి ఎలా తెలిసింది వాళ్ళకి? ఇంతమంది క్రౌడ్ ఎలా జమ అయ్యారు? ఇవన్నీ సెక్యూరిటీ లాప్సెస్. ఖచ్చితంగా వీటి మీద విచారణ జరగాలి. అండ్ నేను ఇంకోటి అనేది ఏంటంటే, ఇది అమిత్ షా కూడా దీనికి ఖచ్చితంగా సీరియస్ గా రెస్పాండ్ కావాలి. అంటే నేను ఈ మాట ఎందుకంటానంటే, ఇది హోమ్ మినిస్ట్రీ ఈ రోజు ఒక ప్లేస్ లో జరిగింది, మొన్నటికి మొన్న చాలా సీరియస్ అంశం చూసాం మనం. సిడిఎస్ మరణం మొన్న మొన్ననే జరిగింది. అది అటాకా లేకపోతే మామూలా అనేది ఇంకా ఇప్పటికీ తేలాల్సి ఉంది. ఇంకా దాని మీద విచారణ జరుగుతోంది. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు, దేశానికి రిప్రజెంటేటివ్స్ గా ఉన్న వ్యక్తుల భద్రత విషయంలో చిన్న లోపం ఉన్నా సరే దాన్ని అసలు టాలరేట్ చేయడానికి వీల్లేదు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏదో సామంత రాజ్యాలు అన్నట్టుగా, నా రాజ్యము నా లెక్క నుగవరు అన్నట్టుగా ఈ రాష్ట్రాలు బిహేవ్ చేస్తున్నాయి. ఫెడరల్ అనే ఒక పూచిని చూపిస్తూ, ఈ ఫెడరలిజం అనేది అసలు లేనే లేదు రాజ్యాంగంలో.